ఇవి తమంత తాముగా విశేషమైనటువంటి విన్నంత మాత్రం చేత చదివినంత మాత్రం చేత విశేషమైన ఫలితాన్ని ఇస్తాయి. అన్నిటికన్నా గొప్పది ఏంటంటే ఏదైనా చాలా తొందరగా ఒక కోరిక సిద్ధించాలనుకోండి, వాంఛితార్థప్రదాయిని, ఆ కోరిక తీరితే మీరు వృద్ధిలోకి వస్తారనుకుంటేనే అది పరమశివుడి చేతిలో ఉంటుంది ఆ న్యాయ నిర్ణయం. అందుచేత మీరు ఏదైనా చాలా తొందరగా ధర్మబద్ధమైనటువంటి కోరిక తీరకపోతే ప్రమాదం అని అనుకున్నారనుకోండి, అప్పుడు పెద్దలు చెప్తారు ఒక్కసారి శివాష్టోత్తరం చదువుకుని బయలుదేరండి అంటారు. ఆ 108 నామాలు విన్నా, ఆ 108 నామాలు చదివినా, ఆ 108 నామాలలో రమించిన ఒక్క నామవర్థమైనా చాలు. ఇవాళ మా గురుదేవుల పాదములు పట్టి వారిని నేను ప్రార్థించేది ఏంటంటే ఒక్కసారి మా అందరితో ఇవాళ శివాష్టోత్తరం మీరు పలికించండి, మేము పలుకుతాం, తర్వాత నా ఉపన్యాసాన్ని ప్రారంభం చేస్తాను. ధవల వపుషమిందోహు, ధవల వపుషమిందోహు, మండలే సన్నివిష్టం, మండలే సన్నివిష్టం, భుజగ వలయహారం, భుజగ వలయహారం, భస్మ దిగ్ధాంగమీశం, భస్మ దిగ్ధాంగమీశం, మృగయ పరశుపాణి, మృగయ పరశుపాణి, చారు చంద్రార్ధమౌళిం, చారు చంద్రార్ధమౌళిం, హృదయ కమల మధ్యే, హృదయ కమల మధ్యే, సంతతం చింతయామి, సంతతం చింతయామి, శివో మహేశ్వర శంభుః, శివో మహేశ్వర శంభుః, పినాకీ శశిశేఖరః, పినాకీ శశిశేఖరః, వామదేవో విరూపాక్షః, వామదేవో విరూపాక్షః, కపర్దీ నీలలోహితః, కపర్దీ నీలలోహితః, శంకరశూలపాణిశ్చ, శంకరశూలపాణిశ్చ, ఖట్వాంగీ విష్ణువల్లభః, ఖట్వాంగీ విష్ణువల్లభః, శశి విష్టోంబికానాథః, శిపి విష్టోంబికానాథః, శ్రీకంఠో భక్తవత్సలః, శ్రీకంఠో భక్తవత్సలః, భవసర్వస్త్రిలోకేశః, భవసర్వస్త్రిలోకేశః, సితికంఠ శివాప్రియః, సితికంఠ శివాప్రియః, ఉగ్రకపాలీ కామారీ, ఉగ్రకపాలీ కామారీ, అంధకాసురసూదనః, అంధకాసురసూదనః, గంగాధరో లలాతాక్షః, గంగాధరో లలాతాక్షః, కాలకాల కృపానిధిః, కాలకాల కృపానిధిః, భీమః పరశుహస్తశ్చ, భీమః పరశుహస్తశ్చ, మృగపానిర్జటాధరః, మృగపానిర్జటాధరః, కైలాసవాసీ కవచీ, కైలాసవాసీ కవచీ, కఠోరస్త్రిపురాంతకః, కఠోరస్త్రిపురా వృషాంకో వృషభారూఢో, వృషాంకో వృషభారూఢో, భస్మోత్థూలిత విగ్రహః, భస్మోత్థూలిత విగ్రహః, సామప్రియః సర్వమయః, సామప్రియః సర్వమయః, త్రయీమూర్తిరనీశ్వరః, త్రయీమూర్తిరనీశ్వరః, సర్వజ్ఞః పరమాత్మా చ, సర్వజ్ఞః పరమాత్మా చ, సోమసూర్యాగ్నిలోచనః, సోమసూర్యాగ్నిలోచనః, హవిర్యజ్ఞమయస్సోమః, హవిర్యజ్ఞమయస్సోమః, పంచవక్త్రః సదాశివః, పంచవక్త్రః సదాశివః, విశ్వేశ్వరో వీరభద్రో, విశ్వేశ్వరో వీరభద్రో, గణనాథః ప్రజాపతిః, గణనాథః ప్రజాపతిః, హిరణ్యరేతా దుర్ధర్షో, హిరణ్యరేతా దుర్ధర్షో, గిరీశో గిరిశో నఖః, గిరీశో గిరిశో నగః, భుజంగభూషణో భర్గో, భుజంగభూషణో భర్గో, గిరిధన్వా గిరిప్రియః, గిరిధన్వా గిరిప్రియః, కృత్తివాసాః పురారాతిః, కృత్తివాసాః పురారాతిః, భగవాన్ ప్రమథాధిపః, భగవాన్ ప్రమథాధిపః, మృత్యుంజయః సూక్ష్మతనుః, మృత్యుంజయః సూక్ష్మతనుః, జగద్వ్యాపీ జగద్గురుః,
జగద్వ్యాపీ జగద్గురు వ్యోమకేశో మహాసేన వ్యోమకేశో మహాసేన జనకశ్చారు విక్రమ జనకశ్చారు విక్రమ రుద్రో భూతపతిస్థాను రుద్రో భూతపతిస్థాను అహిర్బుద్ధ్యో దిగంబర అహిర్బుద్ధ్యో దిగంబర అష్టమూర్తిరనేకాత్మ అష్టమూర్తిరనేకాత్మ సాత్విక శుద్ధ విగ్రహ సాత్విక శుద్ధ విగ్రహ శాశ్వత ఖండ పరశు శాశ్వత ఖండ పరశు అజః పాశ విమోచక అజః పాశ విమోచక మృడః పశుపతిర్దేవో మృడః పశుపతిర్దేవో మహాదేవో వ్యయో హరిః మహాదేవో వ్యయో హరిః పూషదంతభిద వ్యగ్రో పూషదంతభిద వ్యగ్రో దక్షాధ్వర హరోహరః దక్షాధ్వర హరోహరః భగనేత్రభిద వ్యక్తః భగనేత్రభిద వ్యక్తః సహస్రాక్ష సహస్రపాత్ సహస్రాక్ష సహస్రపాత్ అపవర్గ ప్రదోనంతః అపవర్గ ప్రదోనంతః తారకః పరమేశ్వరః తారకః పరమేశ్వరః ఏవం శ్రీ శంభుదేవస్య ఏవం శ్రీ శంభుదేవస్య నామ్నామష్టోత్తరం శతం నామ్నామష్టోత్తరం శతం శ్రీ శివాష్టోత్తర శ్రీ శివాష్టోత్తర శతనామస్తోత్రం శతనామస్తోత్రం సమాప్తం సమాప్తం సాత్వికమైన ఆలోచనలతో చిత్తశాంతితో భయానకమైన కలలు రాకుండా హాయిగా నిద్రపుచ్చగలిగినటువంటి స్వరూపము స్వల్పకాలిక లయమైనటువంటి పరమశివ స్వరూపము. శివనామం చెప్పి నిద్రపోతే నిద్రా సమాధి స్థితి, అది సమాధి స్థితి అవుతుంది. మళ్లీ లేచాడు, మళ్లీ సృష్టికర్త దర్శనం చేస్తాడు. తొలితలంపు ఏది వస్తోందో దాన్ని మీరు ఈశ్వరుడి వైపుకి తిప్పడం అలవాటు చేయాలి మనస్సుకి ప్రయత్నపూర్వకంగా. ఫస్ట్ డిక్టం లోపల నుంచి ఏం రావాలో తెలుసండి, అది మీరు అలవాటు చేయాలి. అప్పుడు మీరు ఒక రోజుని కాలమునందు ఒక రోజనబడేటటువంటి విభాగమును మహేశ్వరుడిగా మారుస్తున్నారు మీరు. ఇది మహేశ్వరార్చనము. ఒక రోజు మహేశ్వరుడైంది, మీరు ఆ మహేశ్వరార్చన చేత మీరు మహేశ్వరుడైనారు. ఎలా అంటే, మొట్టమొదటి ఆలోచన బయటికి వస్తూనే మనస్సుకి ఒకటి అలవాటు ఉండాలి. ఏమిటో తెలుసా అండి అలవాటు? ఇది చిత్రంగా ఉంటుంది. చిలకటి సహజ స్వభావం ఏమిటి? మీరు ఒక పంజరంలోంచి బయటికి తీస్తే ఎగిరిపోవడం. కానీ కొంతమంది చిలక ప్రశ్న అని జ్యోతిష్యం చెప్పేవాళ్ళు ఉంటారు. వాళ్ళు పంజరంలోంచి తలుపు పైకెత్తి చిలకని బయటికి పిలుస్తారు. చిలక బయటికి వచ్చి ఎగిరిపోదు. ఎగిరిపోకుండా వచ్చి అక్కడ పెట్టిన పుస్తకాలని ముక్కు పెట్టి లాగి ఒక పుస్తకాన్ని నుంచి లోపలికి వెళ్ళిపోయి కూర్చుంటారు. ఆయన తలుపు వేయలేదనుకోండి, అది ఎగరరు, అందులోనే కూర్చుంటారు. అదేంటి, స్వేచ్ఛగా ఎగిరే చిలక ఎగరకుండా ఇలాంటి పనులు చేయడం ఏంటి అంటే, ఆయన అలా తర్ఫీది ఇచ్చాడు దానికి, అందుకని అది అలా ప్రవర్తిస్తుంది. మీరు కూడా మీ మనస్సుకి తర్ఫీది ఇవ్వడం మీకు రావాలి. నిద్ర లేవగానే అది మొదటి సంకల్పం ఏం చెప్పాలో తెలుసా అండి? ఇప్పుడు నీ ఇంట నీ ఆరాధ్య దైవము, నీ కులదైవం ఎవరున్నారో వారు నువ్వు పడుకున్న వైపు నీ తల ఇటువైపు ఉన్నది. సాధారణంగా నిద్రపోయేటప్పుడు ఎడమ వైపుకి నిద్రపోమ్మని శాస్త్రం. నువ్వు కొంచెం ఓరగిలా పడుకుని కొద్దిగా తల కుడిపక్కకి తిప్పి నీ కన్నులు తిప్పితే నీ దృష్టి ప్రసారము తిన్నగా నీ కులదేవతా స్వరూపము మీద పడుతున్నది. అది లక్ష్మీనారాయణులు కానివ్వండి, పార్వతీ పరమేశ్వరులు కానివ్వండి, నేను దాని యందు అభ్యంతర ప్రకటన చెయ్యను. ఉన్నది ఒకటే పరబ్రహ్మం. కనుక ఇది ఫస్ట్ మొదటి ఆలోచన కావాలి. ఇది మనస్సుకి మీరు అలవాటు చెయ్యాలి. అంతేకాని టైం అయిపోతుందని గడియారం వంక చూస్తూ కంగారు కంగారుగా లేవడం అలవాటు కాకూడదు. మీ తల ఇలా తిప్పి మీ కళ్ళు విప్పితే మీ మొట్టమొదటి దృష్టి ఇలా చెదురుతూ చెదురుతూ బాగా నిద్రపోయినటువంటి కనులలోంచి జరిగిన మొదటి కిరణ ప్రసారము పరమేశ్వర మూర్తి మీద పడడము చేత పరావర్తనము చెంది ఆ పార్వతీ పరమేశ్వర లేక లక్ష్మీనారాయణ దర్శనము ఇక్కడ జరిగి ఈ కంటితో చూసి లేచిన తర్వాత కాలు పెట్టే ముందు మనస్సు మళ్ళీ సముద్రవసనీ దేవి పర్వత స్తనమండలే అని ఒక శ్లోకం చెప్పి కిందకి దిగగానే గురువుగారు మీరు నాకు ఉపదేశం చేశారు, మీరు చెప్పిన బుద్ధితో ఈనాటిన రోజు గడుచుగాక అని నేల మీద పడి గురువుగారి పాదాలని ఒక్కసారి మనస్సులో ధ్యానం చేసి వారి పాదాలకి శిరసు తాటించి పైకి లేవడం.
ఇది మీకు అలవాటైందనుకోండి, మీకు తెలియకుండా మీరు మొదటి ఆలోచన రావడానికి సాక్షి. ఇప్పుడు ఈ ఆలోచనని మీరు ఒక దిశానిర్దేశం చేస్తున్నారు, ఇది స్థితికారకత్వం. అసలు నిజంగా ఒడిసి పట్టడం ఇలా తిప్పడాన్ని యథార్థమునకు ఒక రోజును మహేశ్వరుడిగా మార్చుట కాకుండా, ఎక్కడో మహేశ్వరుడు ఉన్నాడు, ఆయన సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త. మీరెప్పటికి సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త దర్శనం చేస్తారు? లలితా సహస్రనామంలో, లలితా అష్టోత్తరంలో అమ్మవారికి ఒక నామం ఉంది, భావనామాత్ర సంతుష్టాయ నమః.